పరిశుద్ధ గ్రంథంలో నేటి ధ్యానాంశము సిద్ధపరిచిన ప్రార్థన సిద్ధపరచని ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో ప్రార్థన అన్నటువంటిది ప్రాముఖ్యమైంది. గత రోజు ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్లో కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడు ఇలాగ చెప్పాడు, యెహోవా హృదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఆ మాట నన్ను ఆలోచింపజేసింది. అంటే భక్తుడు ఏమంటున్నాడంటే, ఉదయం నేను లేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అయితే నేను ఎలాగూ కాచుకుని ఉన్నానంటే నీ సన్నిధిలో ప్రార్థన సిద్ధము చేసి ఆయన కాచుకున్నాడు. అంటే ప్రార్థనను ఆయన సిద్ధం చేశాడంట, అంటే ప్రిపేర్ చేశాడు. వంటను సిద్ధం చేయడం అంటే అవన్నీ సామాగ్రి తీసుకొని కలిపి వంటను సిద్ధపరచడం. పలుమార్లు పాత నిబంధనలో ఆ మాట ఉపయోగించబడింది, భోజనం సిద్ధం చేయబడింది, ఆయన సన్నిధిలో దీపాలు సిద్ధం చేయబడ్డాయి. అంటే ఒక ప్రిపరేషన్ అన్నటువంటి దాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అయితే ప్రార్థన గురించి సిద్ధపరచటం ఏంటి? మనం నోట్తో నేరుగా మాట్లాడేసేమే కదా, మరి దీని విషయంలో నేను చేసే ప్రార్థన కూడా ప్రార్థించటానికి ముందు సిద్ధపరచాల్సిన ఆవశ్యకత ఉందా అంటే ఉంది అంటున్నాడు భక్తుడు. ఆయన అలా చేశాడంటున్నాడు, ప్రార్థన సిద్ధపరచి సిద్ధపరచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే, ప్రార్థనను సిద్ధపరచడం అంటే నేను చేసే ప్రార్థన దేవునికి అంగీకారమా కాదా, నా మనవులు ఎలాగున్నాయి, నా స్వార్థంతో ఉన్నాయా, దేవునికి మహిమకరంగా ఉన్నాయా, నా మనవులు కేవలం ఇతరుల క్షేమాన్ని కాకుండా నా క్షేమాన్ని మట్టుకే కోరుకుంటూ ఉన్నాయా అని మన ఉన్నటువంటి తలంపులన్నిటినీ కూడా ఒక్కసారిగా మనము వాక్యపు వెలుగులో తీసుకొని వాటిని పరిశీలించి వాక్యానుసారంగా నీ ప్రార్థనను మలుచుకొని అప్పుడు నువ్వు దేవుని దగ్గర నీ ప్రార్థన వాక్యానుసారంగా చేయగలిగితే అది సిద్ధపరిచిన ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. హల్లెలూయా. ఎందుకంటే అది వాక్యము చేత సిద్ధపరచబడినటువంటి ప్రార్థన, అప్రూవ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. కొన్ని మనవులు మన మనస్సు అప్రూవ్ చేస్తుంది, మన మనస్సుకి ఇష్టమవుతాయి, మన తలంపులకు ఇష్టమవుతాయి, మన శరీరానికి ఇష్టమవుతాయి, ఇహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మనకి ఇష్టమవుతాయి. బట్ అవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవని చెప్పడానికి బైబిల్ ఒప్పుకోదు. అందుకే భక్తుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యానుసారంగా ప్రార్థనను చేయటం, వాక్యానుసారంగా తలంపులను పరిశీలించి ప్రార్థన చేయటం సిద్ధపరిచిన ప్రార్థన. సిద్ధపరచని ప్రార్థన ఏంటంటే, మన నోటికి ఏది వస్తే అది ప్రార్థన చేయటం, మన మనసుకి ఏది తలిస్తే అది ప్రార్థన చేయటం. యేసుప్రభు విషయంలో మాట్లాడుతూ అన్యజనుల ప్రార్థన గురించి ప్రస్తావించారు. కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయంలో వారి ప్రార్థన ఎలా ఉంటుందంటున్నారంటే, విస్తరించి మాట్లాడితే దేవుడు వింటాడు అన్నది వాళ్ళకు నమ్మకం. అందుకే వాళ్ళు చాలా వ్యర్థమైన మాటలు వారి ప్రార్థనలో ఉంటాయని యేసుప్రభు స్వయంగా చెప్పాడు. అది సిద్ధపరచని ప్రార్థన. మనలో కూడా చాలామంది మనకిష్టమైనవన్నీ ప్రార్థన చేస్తాం, కానీ ఆ టైము వేస్టు, నీ శక్తి వేస్టు,
అంతా వేస్ట్. ఎందుకంటే గాడ్ విల్ నెవర్ అప్రూవ్ ఎనీ ప్రేయర్ విచ్ ఈజ్ అగెనిస్ట్ టు హిజ్ వర్డ్. ఈ విల్ నెవర్ అప్రూవ్. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. మనకి బాగా అర్థం కావాలంటే టూ వీలర్నే అనుకుందాం. ఆ టూ వీలర్ ఇంజన్కి ఆన్ చేయకుండా ఎన్ని కిక్కులు కొట్టినా, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కిక్కులు కొట్టినా అది స్టార్ట్ కాదు. నువ్వు ఎంత బలమన్నా ఉపయోగించు, ఎన్ని యాంగిల్స్లో ఉన్న దాన్ని కిక్ చేసినా కూడా అది కాదు. కేవలం ఇంజన్ ఆన్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి దేవుని వాక్యం అన్నటువంటిది అప్రూవ్ చేస్తేనే నీ ప్రార్థన పనిచేస్తుంది. లేకపోతే జీవితకాలం అంతా నువ్వు కొట్టినా ప్రార్థన చేసినా ఏం ప్రయోజనం లేదు. కాబట్టి మన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందా లేదా అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారంటే వారి ఆశను బట్టి దేవునికి వ్యతిరేకమైన ప్రార్థనలు కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అవిశ్వాసి అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించటము, లేకపోతే ఒక అవిశ్వాసి అబ్బాయిని ఒక విశ్వాసి అయిన అమ్మాయి ప్రేమించటము జరిగిందనుకోండి, ఇంకా వాళ్ళకి ఆ యొక్క ప్రేమ గుడ్డితనంలో ఏం చేస్తారంటే, దేవా నాకు ఆ అబ్బాయితో వివాహం కావాలి, పలాని అమ్మాయితో నాకు వివాహం కావాలి. అది ఖచ్చితంగా దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. విశ్వాసులకు అవిశ్వాసులకి జోడు కుదరదు అని బైబిల్లో రాశారు. చరిత్ర పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అది చూస్తూనే ఉన్నాం. అయితే కూడా మనిషి యొక్క స్వార్థము, మనిషి యొక్క అపేక్ష ఏం చేస్తుందంటే దేవునికి వ్యతిరేకమైన ప్రార్థనలు చేయిస్తుంది, స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు చేయిస్తుంది. మనుషులు అనుకుంటారు అది కూడా ప్రార్థనే అని, కానీ అది ప్రార్థన కాదు. వాక్యం అప్రూవ్ చేయాలి. వాక్యం అప్రూవ్ చేయనటువంటి దాన్ని నువ్వు ఎంత ప్రార్థన చేసినా వేస్తే, దినమంతా చేసినా, ఎన్ని గంటలు చేసినా అది వేస్టే. కాబట్టి సిద్ధపరిచిన ప్రార్థనగా నీ ప్రార్థన ఉండాలంటే బైబిల్ వాక్యం బాగా చదవాలి. ఈ 70 వాక్యాలు కంఠపాఠం గురించి మేము ప్రకటిస్తున్నాం. దాదాపు 60 మంది పైగా చేశారు ఇప్పటి వరకు. అంటే ఆ 70 వాక్యాలు ఎందుకు ఇచ్చామంటే, ఆ ఎఫెసి పత్రికలో దేవునికి ప్రియంగా నువ్వు ఎలా బతకాలో ఉంది. కాబట్టి నీవు బ్రతుకుతూ ఉన్నప్పుడు నీవు ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే అది నీకు హెచ్చరికిస్తుంది. కొరింథీ పత్రికలో దేవుని ప్రేమలో నువ్వు ఎదగాలి. ఆ ప్రేమ నాలో ఉందా లేదా అని పరిశీలించుకోవడానికి అది ఇచ్చాం. క్రీస్తులో ఫలించే జీవితం ఎలా ఉండాలని యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను పత్రిక 1 అధ్యాయంలో మనం దేవునితో అన్యోన్యమైన సావాసం కలిగి ఉంటేనే మనం పవిత్రంగా బ్రతకగలం. ఎందుకు మనుషులు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారు, ఎందుకు అపవిత్రతలో జీవిస్తూ ఉన్నారంటే దేవునితో అన్యోన్యమైన సంబంధం లేకపోవడమే. కాబట్టి ఆ వాక్యం నువ్వు అర్థం చేసుకుంటే, అరే ఈ రెండింటికీ సమస్యకు కారణం ఇదే, నా బలహీనతకు, నా ఓటమికి, నా యోమయానికి కారణం యేసుతో నాకు అన్యోన్యమైన సంబంధం లేదు. కాబట్టి అలాగా వాక్యం అనేది మనకు తెలిస్తేనే దేవునికి ఇష్టమైంది మనం చేయగలుగుతాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రార్థనలు ఉన్నాయి. అయితే రెండు ప్రార్థనలు మనం చూస్తాం. వీళ్ళు సరిగా ఆలోచన చేసి, సరిగా సిద్ధం చేసి ప్రార్థనను దేవుని దగ్గర ప్రార్థన చేశారు. దేవుడు వారు కోరింది అనుగ్రహించాడు. మొదటి రాజుల గ్రంథం 3:9 సొలొమోను ప్రార్థన చేశాడు. అక్కడ మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, దావీదు తర్వాత ఓ గొప్ప సామ్రాజ్యానికి సొలొమోను రాజయ్యాడు. ఆ సామ్రాజ్యం ఎంత గొప్పదంటే, దాను మొదలుకొని బెర్షెబా వరకు విస్తరించినటువంటి సామ్రాజ్యం. అంటే ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్, మనకు అర్థం కావాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అంటే ద లాంగెస్ట్ డిస్టెన్స్. అంత గొప్ప రాజ్యానికి ఆయన అధికారి అయినప్పుడు
ఆయన దేవుణ్ణి ప్రార్థన చేసే ముందు ఆలోచన చేశాడు, ఖచ్చితంగా చేశాడు. ఎందుకంటే ఆయన ప్రార్థనలో మనకు తెలుస్తుంది ఆయన ఎంత ఆలోచన చేశాడో అని. ఆయన చూశాడు తన పొజిషన్, ఏమి ఎక్స్పీరియన్స్ లేదు. అఫ్కోర్స్ తండ్రి అడుగు జాడలు తెలుసు. అందుకని ఆ గొప్ప జన సమూహాన్ని చూసి ఆయన ఒక కన్క్లూషన్కి వచ్చాడు, ఏంటంటే ఐ కెనాట్ డీల్ విత్ దెమ్ విత్ మై నాలెడ్జ్ అండ్ విత్ మై స్ట్రెంగ్త్. ఆయనకు అర్థమైపోయింది, నేను నా సొంత శక్తితో నా సొంత జ్ఞానంతో ఇంత గొప్ప జనాన్ని నేను ఏలలేను. అందుకే ఆయన అంటున్నాడు, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు జ్ఞాన వివేకములు గల హృదయము దయచేయము. గమనించిన ప్రార్థన సిద్ధం చేసుకున్నాడు, ప్రార్థించక ముందు ఆలోచన చేశాడు. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ, కాబట్టి దేవుడు సహాయం చేస్తేనే నేను రూల్ చేయగలను. గమనించండి ప్రియులారా, ఈ దినాల్లో ఒక వ్యక్తి తన కుటుంబాన్ని సరిగా నడిపించుటోని కోడానికి కూడా ఈ ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ భార్యని ఈ బిడ్డలను నీ చిత్తానుసారంగా నడిపించడానికి నాకు శక్తి చాలదు, నాకు జ్ఞానం చాలదు, నాకు సహాయం చేయమని అడగాలి. అఫ్కోర్స్ ఎనీ పీపుల్, ఒక ఎంప్లాయర్ ఉద్యోగం చేస్తున్నాడు, యూ షుడ్ ఆల్వేస్ రియలైజ్ దట్ యూ కెనాట్ హ్యాండిల్ యువర్ జాబ్ విత్ యువర్ ఓన్ కెపాసిటీ అండ్ విత్ యువర్ ఓన్ విజ్డమ్. యూ నీడ్ గాడ్స్ స్ట్రెంగ్త్, యూ నీడ్ గాడ్స్ విజ్డమ్. కాబట్టి చక్కటి ప్రార్థన చేశాడు ఆయన. ఆయన మాటల్లో మనం చూస్తే నీ జనులకు, నా జనులు కాదు వాళ్ళు, నీ దాసుడు. కాబట్టి ఆ ప్రార్థనలో ఏముందంటే ఒక సమర్పణ ఉంది, డెడికేషన్ ఉంది. దెర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఇన్ దట్ ప్రేయర్, దెర్ ఇస్ నో బోస్టింగ్ ఇన్ దట్ ప్రేయర్. ఇట్ ఈస్ నాట్ ఎ సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్. చాలాసార్లు మన ప్రేయర్స్ అన్నీ సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటాయి. ఈ జనులందరూ నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. దట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ అన్ని జనులు చేసే ప్రార్థనలు కొన్ని అలా ఉంటాయి. కాబట్టి మనము సిద్ధపరచాలి, నీ ప్రాబ్లం ఏంటి? నీకు ఫ్యామిలీ ప్రాబ్లమా, పర్సనల్ ప్రాబ్లమా, ఆఫీసులో ప్రాబ్లమా, సొసైటీలో ప్రాబ్లమా, లేక వ్యవసాయంలో ప్రాబ్లమా, ఎనీ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రియలైజ్ యూ కెనాట్ హ్యాండిల్ ఇట్. దేవుని పైన మనం ఆధారపడాలి. అక్కడ చాలా అద్భుతమైన విషయం ఏంటంటే 10వ వచనంలో సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. ఆ సిద్ధపరిచిన ప్రేయర దేవుని ప్రార్థన దేవునికి అనుకూలమైందట. అందుకని దేవుడు అన్నాడు, నీవు అడిగినటువంటి ఈ ప్రార్థనను బట్టి, అంటే నువ్వు అడిగింది నా దృష్టికి న్యాయమైంది అడిగావు, నువ్వు అడిగింది నాకు మహిమకరమైంది అడిగావు, నువ్వు అడిగింది నా జనుల మేలు కొరకు అడిగావు, కాబట్టి నేను నీకు అది ఇస్తున్నా, జ్ఞానం నీకు ఇస్తున్నా, నువ్వు అడిగిన జ్ఞానం నీకు ఇస్తున్నా. నీవు అడగకపోయినను నేను ఐశ్వర్యాన్ని ఘనతను అన్నీ కూడా నీకు ఇస్తున్నా అన్నాడు. కాబట్టి సిద్ధపరిచిన ప్రార్థన ఏం చేస్తుందంటే, నీవు అడిగినవి మాత్రమే కాకుండా నీవు అడగని వాటిని కూడా దేవుడు దయచేసేటువంటి శక్తి సిద్ధపరిచిన ప్రార్థనకు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన ఏం చేస్తున్నాం? సిద్ధపరిచిన ప్రార్థన చేయాలి. అలాగే ఎబ్బేజ్ అన్నటువంటి ఇంకొక ఆయన ప్రార్థన, సిద్ధపరిచిన ప్రార్థనలు చెప్తున్నాను. మొదటి దినవృత్తాంతములు
నాలుగవ అధ్యాయం 10వ వచనం. ఎబేజు ఇశ్రాయేలు దేవుని గుర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. ఎబేజు ప్రార్థనని దేవుడు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాడంట. ఇమీడియట్గా సొలొమోను ప్రార్థనని అప్రూవ్ చేసినట్టుగా. ఈ ప్రార్థనలో, ఎబేజు ప్రార్థనలో ఉన్నటువంటి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మన టాపిక్ అది కాదు. రెండు విషయాలు మనం చూస్తే, ఆయన దేవుణ్ణి ఏమంటున్నాడంటే, నా సరిహద్దు విశాలపరచబడాలి, రెండవది కీడు నుంచి తప్పించబడాలి. మనం ఎప్పుడు ఏం కోరుకుంటామంటే, మనకు అపాయం రాకూడదు, అపాయం రాకూడదు అని కోరుకుంటాం. అది ఎవరైనా చేస్తారు. అయితే ఎబేజు చేసిన ప్రార్థనలో ఏంటంటే, ఆయన పాపంలో పడిపోకూడదు, చెడులో పడిపోకూడదు. ఈ షుడ్ నాట్ బి డ్రాగ్డ్ బై ఈవిల్ అండ్ బ్లేమ్ ద లార్డ్స్ నేమ్. దట్ వాజ్ హిస్ డిజైర్. కాబట్టి ఇది దేవుడు అప్రూవ్ చేశాడు. ఎందుకంటే ఆయన దేవుని మహిమ కొరకు బ్రతకాలనుకుంటున్నాడు, దేవుని మహిమ కొరకు తన సరిహద్దులు విస్తరించబడాలనుకుంటున్నాడు, దేవుని మహిమ కొరకు తాను పాపంలో పడిపోకుండా బ్రతకాలనుకుంటున్నాడు. అతడు చేసిన ఈ మనవిని ప్రభువు అతనికి దయచేశాడు. నా సరిహద్దు విశాలపరచమంటే, నేను ఈ ఉదయం ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నా ఆత్మీయ సరిహద్దులు విశాలపరచబడాలి. హల్లెలూయా. నేను ఒక హద్దులు, చాలామంది ఒక హద్దులో ఉండిపోయి ఉంటారు. వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ అనేది ఇగో ఇక్కడి వరకు ఉంటుంది, ఇక్కడి వరకు ఉంటుంది, ఈ సగం వరకు. అయితే ఈ సరిహద్దు విస్తరించబడాలి. దానికి మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, యేసుప్రభు, అగైన్ కొండ మీద ప్రసంగం నాకు చాలా ఇష్టం. ఆల్మోస్ట్ ఇన్ మై ఎవ్రీ మెసేజ్ ఐ మే కనెక్ట్ టు దట్. యేసుప్రభు చెప్పాడు, మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన మీకేమి ఫలమో కలుగును. కాబట్టి ఇక్కడ ఏంటంటే, చాలామంది విశ్వాసుల యొక్క ఆత్మీయ సరిహద్దు ఎక్కడ ఆగిపోయిందంటే, వాళ్ళని ప్రేమిస్తే ప్రేమిస్తారు, వాళ్ళని గౌరవిస్తే గౌరవిస్తారు, వాళ్ళని పొగిడితే వాళ్ళు పొగుడుతారు, ఇంతే. కానీ యేసు ప్రభు చెప్పినది ఏంటంటే, నీ ఆత్మీయ జీవితము నీ శత్రువులను ప్రేమించేదిగా నీ ఆత్మీయ సరిహద్దు విస్తరించబడాలి. హల్లెలూయా. ఎక్కడో చోట మన మైండ్లో బ్లాక్ అయిపోయాం. ఇంతే ఏంటి, ఓ అధ్యాయం బైబిల్ చదవడం, చదువుతూనే ఉన్నాం, లేకపోతే ఓ 2 నిమిషాలు ప్రార్థన చేయటం, అక్కడే ఉంది ఆత్మీయ హద్దు. ఆ హద్దు విస్తరించబడాలి. 10 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు, గంటసేపు గంటసేపు చేసేవాళ్ళు, 2 గంటలు 3 గంటలు, ఒక అధ్యాయం చదివేవాళ్ళు 2, 3, 5, 6. నీ వయస్సు పెరిగిన కొద్దీ నీ ఆత్మీయ సరిహద్దు విస్తరించబడాలి. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ సరిహద్దులు విస్తరించబడాలి. ప్రభువా, ఇదిగో నేను ఇక్కడ ఆగిపోయాను, ఈ బలహీనతలో నేను ఇరుక్కొని పోయాను, ఈ హద్దులో నేను కొట్టుమిట్టాడుతున్నాను, కాబట్టి నా సరిహద్దు విస్తరింపచేయి. 119వ కీర్తనలో ఓ అద్భుతమైన ప్రార్థన ఉంది. నీవు నా హృదయమును విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను అంటున్నాడు. అంటే అక్కడ దేవుడు మన హృదయాన్ని ఆత్మీయంగా దీవిస్తే, ఆత్మ సంబంధమైన వాక్యము చేత మన హృదయము విశాలపరచబడితే,
దేవుని ఆజ్ఞలను మనము ధైర్యంగా సంతోషంగా ఆయన మార్గంలో మనం పరిగెత్తగలమంటున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఎందుకు ఆత్మీయంగా పరిగెత్తలేకపోతున్నాం, మనం ఎందుకు ఆత్మీయంగా కుంటుతూ ఉన్నాం, మనం ఎందుకు ఆత్మీయంగా నడవలేకపోతున్నాం, మనం ఎందుకు ఆత్మీయంగా నిలబడిపోయాం అంటే మన హృదయము దేవుని వాక్యముతో విశాలపరచబడలేదు. విశాలపరచబడితే నీ ఆత్మీయ సరిహద్దు విస్తరించబడుతుంది. నేను ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఒక మనిషి యేసు ప్రభు చెప్పినటువంటి ఇరుకు మార్గములో ప్రయాణం చేయాలంటే ఆ మనిషి హృదయము దేవుని వాక్యము చేత విశాలపరచబడాలి. అప్పుడే నువ్వు ఇరుకు మార్గములో నడిచే కెపాసిటీ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే భక్తులు వాళ్ళ ఆత్మీయ జీవితాలు దేవుని వాక్యంతో విశాలపరచబడ్డాయి. అందుకే ఆ యొక్క ఇరుకు మార్గంలో వాళ్ళు పరిగెత్తారు. దెబ్బలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, శ్రమలు కానీ వారి ఆత్మీయ పరుగును ఆపలేకపోయాయి. కాబట్టి మన ప్రాబ్లం ఏంటంటే మన ప్రార్థన సిద్ధపరచబడడం లేదు. అందుకే మన మనవి దేవుడు వినడం లేదు. మన హృదయం విశాలపరచబడాలి. సిద్ధపరచిన ప్రార్థన. సరే, సిద్ధపరచని ప్రార్థన గురించి మనం కొంత ఆలోచన చేస్తే, ఇందాక చెప్పాం వాళ్ళు అన్యజనులు విస్తరించి మాట్లాడితే దేవుడు వింటాడని వాళ్ళ నమ్మకం. మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వారికి బైబిల్ తెలియదు. బైబిల్ గిన్న వాళ్ళు చదివితే దేవునికి ఇష్టమైన ప్రార్థనలు నేర్చుకుంటారు. పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళ పితరులు నేర్పించారు, అది వాళ్ళు నేర్చుకుంటున్నారు. నేను కూడా హిందూగా ఉన్నప్పుడు మా తండ్రి ఒక పంచాక్షరి మంత్రం నేర్పించాడు. అది నాకు అర్థమైనా కాకపోయినా దాన్ని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు వింటాడు, సంతోషిస్తాడు అని అనుకున్నా. కానీ దయాల చేత పీడించబడి నశించిపోతున్నప్పుడు నిజమైన యేసు ప్రభువుని నేను తెలుసుకున్న 1980. అప్పటి నుంచి ఆయన వాక్యం నా హృదయంలో పెట్టుకుంటుంటే నిజంగా నేను ఎంత ఎదగాలి ఆత్మీయంగా అనిపించింది. కాబట్టి అందుకే నాకు 5,000 వాక్యాలు అవసరమైనవి. నా యొక్క పాపిష్టి జీవితం అలాంటిది. కాబట్టి నువ్వు 5,000 చేయకపోయినా దేవునికి ఇష్టమైన మత్తయి సువార్త 5:6-7 చేసి ఆ వాక్యపు వెలుగులో నీ ప్రార్థనను సిద్ధపరచుకున్నట్టయితే నీ హృదయము విశాలపరచబడి ఆయన ఆజ్ఞల మార్గంలో పరిగెత్తగలుగుతావు. కాబట్టి యేసుప్రభు చెప్పాడు, అన్ని నిజనులు చేసినట్టు మీరు చేయదు. మత్తయి సువార్త 6:7-8. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు. కాబట్టి నేను క్రిటిసైజ్ చేయడానికి చెప్పట్లేదు, మనకు బుద్ధి రావడానికి చెప్తున్నాను. వాళ్ళకు తెలియదు కాబట్టి విస్తరించి మాట్లాడుతున్నారు. మనం కూడా చాలాసార్లు దేవుణ్ణి కన్విన్స్ చేయడానికి అన్నట్టు చాలా చాలాగా దేవుని దగ్గర కన్విన్స్ చేస్తాం దేవుణ్ణి. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఇట్లే ఉంటే నేను సరిగా ఉండలేను, ఈ ప్రాబ్లం ఇట్లే ఉంటే నేను బైబిల్ చదవలేను, ఈ ప్రాబ్లం ఇట్లే ఉంటే నేను ప్రార్థన చేయలేను. చేయకపోతే నువ్వు పాడైపోతావు. అది కాదు, నువ్వు దేవునికి సమీపం కావడానికి వాక్య వెలుగులో ప్రార్థన చేయాలి. కాబట్టి వ్యర్థమైన మాటలు వద్దు. దేవుని వాక్యం దాన్ని ఒప్పుకుంటుందా లేదా? దేవుడు ఇది వద్దన్నాడు, వద్దు మానేసేయి. దేవుడు వద్దన్న దానికి నువ్వు ఎంత ప్రార్థన చేసి ఏం ప్రయోజనం? కొంతమంది దేవునికి ఆశ పెడతారు, ఏంటంటే నువ్వు నాకు ఈ ప్రార్థన వింటే నేను నీకు 10వ వంతు ఇస్తాను. అంటే ఎంత ఫూలిష్ ప్రేయర్ అనిపిస్తుంది. ఆలోచించేయండి, మీరు ఎవరి దగ్గరికన్నా పోయి మనిషి దగ్గరికి నువ్వు నాకు 100 రూపాయలు ఇస్తే నేను నీకు 10 రూపాయలు ఇస్తానంటే ఆ మనిషి ఏమంటాడు? ఏరా నాకు పిచ్చా లేకపోతే నీకు పిచ్చా అంటాడు. అంతే కదా. అంటే నువ్వు దేవునికి ఆశ పెట్టి చేసేది ఏం లేదు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు దశమభాగం ఇవ్వాలి. నీ సంఘక్షేమం కొరకు దాన్ని
నీ సంఘంలో సేవ కొరకు దాన్ని ఇవ్వాలి. అంతేగాని దేవునికి ఆశ పెట్టేది ఏంటి? నువ్వు నీకు అది ఇస్తా ఇది ఇవన్నీ అన్నీ అంటే సిద్ధము చేయబడని ప్రార్థనలు. మనం కూడా అలాగే మనకిష్టం వచ్చిన దాన్ని సిద్ధపరచని ప్రార్థనలు చేస్తున్నామా? లేకపోతే దేవుణ్ణి ఆశ పెడుతున్నామా? గాడ్ విల్ నెవర్ డిజైర్ యువర్ మనీ ఆర్ యువర్ ప్రాపర్టీ. ఈ వాంట్స్ యువర్ హార్ట్. హల్లెలూయా. నీ హృదయం కావాలి దేవుడికి. నువ్వు ఆశపడితే ఆయన భ్రమసిపోడు. కాబట్టి సిద్ధపరిచిన ప్రార్థన. మహాజ్ఞాని ఒక్క మాటలో తేల్చి చెప్పాడు 28:9 ధర్మశాస్త్రము వినకుండా చెవి తొలగించుకుని వాని ప్రార్థన హేయము అన్నాడు. అంటే సిద్ధపరచని ప్రార్థన దేవుని వాక్యానికి ప్రతిస్పందించకుండా దేవుని యొక్క వాక్యమునకు విలువ ఇవ్వకుండా నీ నోటికి వచ్చినట్టు నీ మనసుకు వచ్చినట్టు నీకు ఇష్టమైనట్టు నువ్వు ప్రార్థన చేస్తే అది హేయం. మనిషి యొక్క స్వార్థము హేయమైన ప్రార్థనను జయిస్తుంది. అవునా అంటే నేను స్వయంగా చూశాను. అప్పుడు చాలా కాలం ఒక 30 ఇయర్స్ బ్యాక్ అనుకుంటున్నాను. అంటే హేయమైన ప్రార్థనలు, వాళ్ళు చనిపోవాలి, వీళ్ళు చనిపోవాలి. కాబట్టి వాక్యానికి వ్యతిరేకమైన ప్రార్థనలన్నీ కూడా హేయమైనవి. అవి మీరు చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆనెస్ట్గా ప్రభా, నేను ఈ బలహీనతలు చిక్కులుకొని ఉన్నాను, ఇక్కడ నేను బలహీనంగా ఉన్నాను, నాకు శక్తి చాలదు, దయతో మీరు నాకు శక్తి ఇవ్వండి, ఇదిగో నేను మీతో టైం గడుపుతాను, మీ వాక్యం నేను చదువుతాను, నా ఆత్మీయ జీవితం బలపడే వరకు నేను నీతోటి అనుబంధాన్ని పెంచుకుంటూనే పోతాను అని మనం ప్రార్థన చేసి మన ప్రార్థన సిద్ధపరిస్తే అప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. బికాస్ ఇట్ ఇస్ అప్రూవ్డ్ బై గాడ్. ఇంకా దావీదు ప్రార్థనలు చెప్పాలంటే కొన్ని వందలు చెప్పచ్చు. ఆయన చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుని హృదయానుసారమే. కాబట్టి అవి మనం నేర్చుకోవాలి, చదవాలి. యేసుప్రభు అందుకొరకే వచ్చాడు. ఏంటంటే సిద్ధపరచని ప్రార్థనలు చేస్తూ చీకట్లో బ్రతుకుతూ దేవుడంటే సత్యదేవుడంటే ఏమో ఎరగనటువంటి మనుష్యులను అంధకారములో నుంచి విడిపించడానికి, అపవాది అధికారములో నుంచి విడిపించడానికి, పాపము నుండి విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి శిలువపై చనిపోయి తిరిగి లేచాడు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు నువ్వు. ఆయన నమ్ముకున్న తర్వాత సిద్ధపరిచిన ప్రార్థన నువ్వు చేయాలి. యేసుప్రభు యొక్క బోధకు అనుకూలమైన ప్రార్థన చేయాలి. అలాగూ మనము జీవించుటకు ప్రభువు మనకు కృప అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, నీ భక్తుడు నీ సన్నిధిని ప్రార్థన సిద్ధం చేసుకున్నాడని మేము చూసాం. అవును నాయన, మేము అనేక సార్లు మా నోటికి వచ్చింది, మా మనసుకు వచ్చింది, మా ముందర ఉన్నది ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన దేవునికి ఇష్టమా కాదా, అది వాక్యానుసారమైందా కాదా, ఇందులో నా స్వార్థమే ఉందా, ఇందులో నా దేవునికి మహిమ ఉందా అని మేము ఆలోచించలేదు. కాబట్టి మీ వాక్యపు వెలుగులో మా ప్రార్థన సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. అలాగున ప్రతి కుటుంబ యజమాని తన కుటుంబాన్ని పాలించడానికి తనకు శక్తి చాలదని, తన జ్ఞానం సరిపోదని మీ పైన ఆధారపడుటకు సహాయం చేయండి. అలాగే ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో తన చుట్టూ ఉన్న సమస్యలు, తన చుట్టూ ఉన్న పరిస్థితిని చక్కపరచుకోవడానికి తన శక్తి వలన కాదని గ్రహించుటకు, మీ పై ఆధారపడుటకు, మీ వాక్యపు వెలుగులో ప్రార్థన సిద్ధపరచుకున్నటకు మీ ద్వారా సహాయం పొందుటకు సహాయం చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే చెల్లిస్తున్నా. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.